హలో స్ట్రేంజర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సివిల్ స్ట్రేంజర్స్. టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేసే వాళ్ళు చాలామందే ఉంటారు. అయితే టికెట్ కొని రైలు ఎక్కని వారు ఎక్కడన్నా ఉంటారా? అవునండి, మేమున్నామంటున్నారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ రైల్వే స్టేషన్ ప్రాంతం వాసులు. మరి టికెట్ కొని వాళ్ళు రైలు ఎందుకు ఎక్కట్లేదు? ఆ డీటెయిల్స్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా చాలామంది రైల్లో ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు, ఎందుకంటే రైలు ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు టికెట్ తీసుకుని రైలు ప్రయాణం చేస్తుంటారు, అలాగే కొందరు టికెట్ లేకుండానే రైల్లో ప్రయాణం చేస్తుంటారు. అయితే టికెట్ తీసుకుని కూడా ప్రయాణం చేయని మనుషులు ఉన్నారంటే మీరు నమ్ముతారా? అవునండి, అలాంటి వారు కూడా ఉన్నారు. రైలు టికెట్ తీసుకుంటారు కానీ రైల్లో మాత్రం ప్రయాణం చేయరు. ఇలా రోజుల తరబడి టికెట్ తీసుకుంటానే ఉంటారు. మరి ఆ రైల్వే స్టేషన్ పేరేంటి, అక్కడ వారు ఎందుకు అలా చేస్తున్నారు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ సమీపంలో దయాల్పూర్ రైల్వే స్టేషన్ ఉంది. దీనిని 1954 నిర్మించారు. ఈ రైల్వే స్టేషన్ ప్రారంభమైన కొన్నాళ్ళ తర్వాత ప్రయాణికులు లేకపోవడంతో స్టేషన్ ఆదాయం తగ్గిపోయింది. దీంతో 2006 ఈ స్టేషన్ను రైల్వే అధికారులు మూసేశారు. తమ గ్రామంలో రైల్వే స్టేషన్ ఉందని సంబరపడిన స్థానికులకు కేంద్రం తీసుకున్న నిర్ణయానికి చాలా బాధ అనిపించింది. తమ గ్రామంలో రైల్వే స్టేషన్ను పునఃప్రారంభించాలని దయాల్పూర్ ప్రజలు కొన్నేళ్ల పాటు పోరాటం చేశారు. వారు ఎన్నో ఏళ్ల పోరాటం చేస్తే వారి కృషి ఫలించింది. 2002 జనవరిలో అధికారులు దయాల్పూర్ రైల్వే స్టేషన్ను తిరిగి ప్రారంభించారు. కొన్నాళ్ల పాటు జనాలు బాగానే ఈ స్టేషన్ నుంచి ప్రయాణం చేశారు, అలానే టికెట్లు కూడా బాగానే అమ్ముడుపోయాయి. దీంతో ఆ ప్రాంతవాసులు సంతోషంలో మునిగి తేలారు. అయితే వారి సంతోషం ఎంతో కాలం నిలబడలేదు. కొన్నాళ్లకు మళ్ళీ అమ్మకాలు భారీగా పడిపోయాయి. ఈ క్రమంలో స్థానిక ప్రజలందరిలో ఒక ఆందోళన కలిగింది. ఇన్నేళ్లు కష్టపడి తిరిగి తెప్పించుకున్న రైల్వే స్టేషన్ మళ్లీ మూతపడితే ఎలా అని సందేహం గ్రామస్తుల్లో ఏర్పడింది. దీంతో వారిలో ఓ ఆలోచన కలిగింది. ఆదాయం తగ్గి రైల్వే స్టేషన్ మూతపడకుండా ఉండేందుకు గ్రామస్తులు రైల్లో ప్రయాణం చేయకపోయినా టికెట్లు కొంటున్నారు. అలా గత ఏడాది డిసెంబర్ వరకు నెలకు సుమారు 700 టికెట్లు స్థానికులు కొనుగోలు చేసేవారు. కానీ ఈ ఏడాది ప్రారంభం నుంచి టికెట్ల అమ్మకాలు మళ్లీ పడిపోయాయి. దీన్ని గమనించిన గ్రామస్తులు ఇప్పుడు తిరిగి పెద్ద సంఖ్యలో రైలు టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. ఇలా రైల్వే స్టేషన్ ఆదాయం తగ్గినప్పుడల్లా తాము టికెట్లు కొని రైల్వే స్టేషన్ మూతపడకుండా చూసుకుంటామని గ్రామస్తులు చెప్తున్నారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సివిల్ స్ట్రేంజర్స్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.